త్వరలో వస్తాయి వీడియోస్ కూడా. ఇక ఉత్పత్తార్థాల గురించి అయితే తెలియజేస్తున్నాం. మొదటిది వచ్చేసి ఏంటి అంటే క్షేత్రం. ఏంటి క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశము, దేవాలయం అంటారు. నగరం అంటే కొండల వంటి భవనాలు కలది పట్టణం. గుర్తుపెట్టుకోండి, నగరం అంటే కొండల వంటి భవనాలు కలది నగరం. హృదయం అంటే హెరింపబడేది గుండె. విద్యార్థి అంటే విద్యను ఆర్జించేవాడు ఎవరు, బాలుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రముఖమైన వాడు స్నేహితుడని. దాశరథి అంటే దశరథుని కుమారుడు, రాముడని. గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని ఛేదించేవాడు, తొలగించేవాడని కూడా అర్థం ఉపాధ్యాయుడు. శూరుడు అంటే విక్రమించువాడు అంటే వీరుడు అని అర్థం అండి. భాస్కరుడు అంటే కాంతిని కలిగజేవాడు, సూర్యుడని. శారద అంటే శ్వేత పద్మము పీఠము గలది, అంటే పద్మం అంటే తెల్లని కమలం పీఠం గల ఆమె అని. ఎవరు సరస్వతిదేవి. విద్యార్థి అలడి వచ్చింది, క్షేత్రం అంటే మన వచ్చింది. అక్షరంభ అంటే నశింపలేనిది అంటే వర్ణమని. మిత్రుడు అంటే సర్వభూతములు ఎందు స్నేహయుక్తుడు, వారు ఎవరు అంటే సూర్యుడు. గుర్తుపెట్టుకోవాలి, మిత్రుడు అంటే ఫ్రెండ్ కాదండో, మిత్రుడు అంటే సూర్యుడు గుర్తుపెట్టుకోవాలి. సర్వభూతములు ఎందు స్నేహయుక్తము గలవాడు. ఓకే, అతిథి అంటే తిథి కాల నియమం లేకుండా ఇంటికి భోజనం వచ్చేవాడు అతిథి అంటాడు, లేదంటే గృహగతుడు అంటాను గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మహిరము అంటే భూమి ఎందు మొలిచినది చెట్టు, గుర్తుపెట్టుకోవాలి. మహీరము అంటే చెట్టు. శరీరం అంటే నశించున్నది దేహము. పక్షి అంటే పక్షములు రెక్కలు కలిగినది పిట్ట, లేదా పక్షి అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. అమృతం అంటే మరణము పొందనిది, దీని సుధా అంటారు, లేదా అమృతం అంటారు గుర్తుపెట్టుకోవాలి. గురువు ఆల్రెడీ చెప్పుకున్నాం, తర్వాత అతిథి చెప్పుకున్నాం, దాశరథి. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు, పుణ్యాత్ముడు. ఈ దశరథి అంటే ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. నగరం చెప్పుకున్నాం. పక్షి ధ్వంసుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. చాలా ఇంపార్టెంట్, పాద దృష్టి ఒకటి. భాస్కరుడు అంటే కాంతిని కలిగేవాడు, సూర్యుడు. విద్యార్థి అంటే విద్యను ఆర్థించేవాడు. విహంగం అంటే ఆకాశము వెలున్నది పక్షి, గుర్తుపెట్టుకోండి. విహంగము అంటే ఆకాశంలో వెలున్నది పక్షి. శరీరం అంటే రోగాదులు చేసి శిథిలమయ్యేది, నేను శరీరం అని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు అంటే విక్రమించేవాడు, వీరుడు చెప్పుకున్నాం. హృదయం చెప్పుకున్నాం. స్రవంతి అంటే పర్వతాదుల నుండి శ్రవించినది, నది అని గుర్తుపెట్టుకోవాలి. అంధకారం అంటే లోకులను అందులుగా చేసేవాడు, చీకటి అని గుర్తుపెట్టుకోవాలి. అంధకారం అంటే చీకటి. అణులుడు అంటే లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని. ఎవరంటే అణులుడు అంటే అగ్ని అని. అనిముషులు అంటే ఏమిటంటే అనుముషులు అంటే రెప్పపాటు లేనివారు, దేవతలు అంటే నిద్ర లేనివారు అని గుర్తుపెట్టుకోవచ్చు దేవతలు. అనిలుడు అంటే ప్రాణులకు జీవనాధారమైన వాడు. అనిలుడు అంటే వాయు గుర్తుపెట్టుకోవాలి. అనలుడు అంటే అగ్ని, అనిలుడు అంటే వాయువు. అమృతం అంటే మరణమును పొందింపనేది నిశుద్ధాయి. ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పి తొల్లేటి కథ, తొలి కథలు. ఇతిహాసాలు మనకు రెండు ఉన్నాయి, రామాయణం మహాభారతం. గుర్తుపెట్టుకోవాలి. ఉరగము అంటే రొమ్ముతో బాగున్నది, లేదా పొట్టతో బాగున్నది పాము అని గుర్తుపెట్టుకోవాలి. ఉర్వి అంటే విశాలమైనది భూమి అని. కంఠీరవం అంటే కంఠంలో ధ్వని కలిగింది సింహం, గుర్తుపెట్టుకోవాలి. కంఠీరవం అంటే సింహము. ఇవి మళ్ళీ ఎక్కడ వస్తాయంటే నానార్థాలు వాడినప్పుడు ఇవే పదాలు మనకు రిపిటేషన్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నానార్థాల కింద కంఠీరవంకి సింహం అని వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలా కూడా అవకాశం పడుతుంది కాబట్టి ఒకసారి వింటే మనకు గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. క్ష్మ అంటే భారం వహించడంలో ఓర్పు కలది భూమి. కేశం అంటే శిరమున ఉండేది వెంటుక. ఖగము అంటే ఆకాశంలో పోయేది పక్షి, గుర్తుపెట్టుకోవాలి. పక్షికి ఇది మూడోది రెండో గుర్తుపెట్టుకోవాలి. చాందాసుడు అంటే చందోరూపమైన వేదం చదివినవాడు, బ్రాహ్మణుడని. తార అంటే దీనిచే నావికులు తరించురు, చుక్కానే గుర్తుపెట్టుకోవాలి. దినకరుడు అంటే దినాన్ని కలిగజేవాడు, సూర్యుడు. సూర్యుడు కూడా ఇది మూడోది. ధరణి అంటే సమస్తాన్ని ధరించినది భూమి అని. నందనుడు అంటే సంతోషము కలిగజేవాడు, కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి. పుత్రుడు, నందనుడు ఇవన్నీ కుమారుడు కొడుకు యొక్క నానార్థం గుర్తుపెట్టుకోవాలి. భుజం అంటే భూమి, భుజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు. తర్వాత వారిజం అంటే నీటి నుండి పుట్టినది పద్మమని. వారిజ గర్భుడు అంటే పద్మ గర్భము గలవాడు, బ్రహ్మదేవుడు అని. స్రవంతి అంటే పర్వతాదుల నుండి శ్రవించిన నది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వేయండి. తర్వాత అంబుజనాథుడు పద్మము నా గుర్తుపెట్టుకోవాలి. వారిజ గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. తర్వాత అంబుజ నాథుడు అంటే పద్మం నాభిన గలవాడు విష్ణు, గుర్తుపెట్టుకోవాలి. ఆకుపారం అంటే కుశ్యం కానీ జరగలిగినది సముద్రం. అంకుపారం చాలా ఇంపార్టెంట్, అకుపారం అంటే సముద్రము. అక్షరము అంటే నాశనం లేని వర్ణము, పరబ్రహ్మం అని. అతిథి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు, కుమారుడు అని. క్షపాలుడు అంటే భూమిని పాలించేవాడు, రాజు అని. క్ష అంటే ఆల్రెడీ భూమిని చెప్పుకున్నాం. క్షణపాలుడు అంటే భూమిని పాలించేవాడు, రాజు అని. ఖగం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. గురువు అంటే అజ్ఞానం అంధకారం పొగట్టేవాడు అని చెప్పుకున్నాం. జలపాతం అంటే నీటి నుంచి పుట్టినది పద్మం అని. జలజాతం అంటే జలజాతం అండి, జలజాతం అంటే నీటి నుంచి పుట్టినది అంటే పద్మం అని. జలదంటే జలమును ధరించిన సముద్రం అని. దాశరథి ఆల్రెడీ చెప్పుకున్నాం. మధువ్రతం అంటే మధురి సేకరించిన వ్రతంగా కలిగినది తుమ్మేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. పంచాస్యం అంటే వెడల్పైన ముఖం కలదు సింహం, గుర్తుపెట్టుకోవాలి. సింహానికి ఇది కంఠీరవము, పంచాస్యం రెండు కూడా నానార్థాల కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. భూసురుడు అంటే భూమి మీద దేవతలు, బ్రాహ్మణులు, గుర్తుపెట్టుకోవాలి. భూసురులు అంటే బ్రాహ్మణులు. భృంగం అంటే నీలమును భరించేది తుమ్మెద, నీలమును భరించేది తుమ్మెద భృంగమని. ధర అంటే సమస్తాన్ని తనలో ధరించినది భూమి అని. దూర్జి అంటే భారీ అయినా జడలు కలిగిన వాడు, లేదా దట్టమైన జడలు కలిగిన వాడు కూడా వస్తుంది శివుడని. మౌక్తికం అంటే ముత్యపు చిప్ప నుండి విడుదల ఉన్నది మృత్యము అని గుర్తుపెట్టుకోవాలి. శైలం అంటే శిలలను తనందు కలిగినది పర్వతమని. శైలం అంటే హస్తి అంటే
తొండం కలదు ఏనుగు. అస్థి అంటే తొండం కలదు. అంగన అంటే శ్రేష్టమైన అవయవాలు కలదు స్త్రీ. అంగన అంటే స్త్రీ అని గుర్తుపెట్టుకోవాలి. అమృతం అంటే మరణం పొందనిది అని సుధాని. ఈశ్వరుడు అంటే స్వభావం చేతన ఐశ్వర్యం గలవాడు శివుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈశ్వరుడు అంటే స్వభావం చేతన ఐశ్వర్యం గలవాడు శివుడు. కరి అంటే తొండము కర్మ కలిగి ఏనుగు అని గుర్తుపెట్టుకోవాలి. గురువు ఆల్రెడీ చెప్పుకున్నాము. చిత్రగ్రీవం, చిత్రగ్రీవం ఆల్రెడీ లాస్ట్ 9th క్లాస్ శుక్ల పాఠం 10th క్లాస్లో పాఠం అండి. చిత్రగ్రీవం అంటే చిత్రమైన వరలతో కూడిన కంఠం కలది పావురం గుర్తుపెట్టుకోవాలి. చిత్రగ్రీవం అంటే పావురం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. జురి అంటే కాలక్రమంలో సులభమైపోయేది ప్రవాహం అని. జురి అంటే ప్రవాహం అని గుర్తుపెట్టుకోవాలి. తాపసుడు అంటే తపస్సు చేసేవాడు ముని అని. దేహుడు అంటే దేహం గలవాడు ప్రాణి అని. పతివ్రత అంటే పతిని సేవించడం నియమం కలిగినది సాధ్వి అని గుర్తుపెట్టుకోవాలి. పక్షి అంటే రెక్కలు గలది అలాగే చెప్పుకున్నాం. తర్వాత పవనజుడు అంటే పవనుని వలన వాయువుకు పుట్టినవాడు హనుమంతుడు. పవనజుడు అంటే హనుమంతుడు అని గుర్తుపెట్టుకోవాలి. పార్వతి అంటే హిమవంతుడు అనే పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి అని. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు రక్షించేవాడు పుత్రుడు కుమారుడు అని. పురిని అంటే గృహము ధరించినది ఇల్లాలు అని. భవాని అంటే భవుని భార్య. భవుడు అంటే శివుని భార్య పార్వతీదేవి అని. మిత్రుడు అంటే సర్వభూతం స్నేహం గలవాడు సూర్యుడు అని చెప్పుకున్నాం. ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు ఋషి గుర్తుపెట్టుకోండి. ముని మూషికం అంటే అన్నాదులను దొంగిలించేది ఎలుక. మూషికం అంటే అన్నాదులు దొంగిలించేదని. మోక్షం జీవుణ్ణి పాశం నుండి విడిపించేదే ముక్తి మోక్షం అని. వనజం అంటే వనం నీరులో పుట్టినది పద్మమని. శివుడు అంటే సాధువుల హృదయాన క్షయించేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు అని గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి సర్వము నాశనం న్యాసం సర్వం న్యాసం అంటే బదిలిపెట్టిన వాడని గుర్తుపెట్టుకోవాలి. సముద్రం అంటే చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అణగుడు అంటే పాపం చేయనివాడు పరిశుద్ధుడని. అధ్యయనం అంటే గురువు దగ్గర క్రమపద్ధతిలో నేర్చుకుంటారని. అమరుడు అంటే మరణం లేనివాడు వెలుపు అని. ఉదకం అంటే ద్రవమైన ఉన్నది నీరు అని. పతివ్రత అర్థాలు చెప్పుకున్నాం. పయోధము అంటే నీటి ఈచినది మబ్బు అని. పయోధం గుర్తుపెట్టుకోవాలి మబ్బని. పీకం అంటే చాటున కూయినది కోయిల. పీకం అంటే కోయిల. భూపాలుడు అంటే రాజు. ముకరం అంటే దీనిచే అలంకరించబడదు అద్దమని. ముకురం గుర్తుపెట్టుకోవాలి. ముకురము అంటే అద్దమని గుర్తుపెట్టుకోవాలి. వసుధ అంటే బంగారం గర్భనందు కలిగినది భూమి అని. సమరం అంటే మరణంతో కూడినది యుద్ధమని.